పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు జై సతీష్ బాబు జై సతీష్ బాబు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గొల్లపల్లి గ్రామాల్లో ఆరవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ బుక్య మంగ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నరసింహారావు ఎంపీడీఓ సత్యపాల్ రెడ్డి ఎంపీపీ మాలవతి లక్ష్మి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బీలు నాయక్ సర్పంచులు బొమ్మగాని రాజేశం గుడాల సంపత్తో పాటు ఆయా గ్రామాల కార్యదర్శులు ప్రజలు పాల్గొన్నారు అక్కడ పెట్టిందంత గొల్లపల్లి అక్కడ చిన్న అనే తీసి ప్రతి సంవత్సరం అర్థహార ప్రోగ్రాం వినియోగించుకుంటున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో మనం ఈ చెట్లను నాటడం మనం ఈ చెట్లను ప్రతి ఒక్క చెట్టును కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది మరి మనము ఈరోజు చెట్లు పెట్టినందుకు మనం ప్రతి గ్రామంలో చెట్లు పెడుతున్నాం కాబట్టి చెట్లు వృక్షంలాగా మారితే మనకు రేపు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఆ చెట్లను కృషి చేసి మనం కాపాడాలి అక్కినపేట మండల పరిధిలోని హరితహారం ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈరోజు మన అక్కినపేట మండలంలోని మంచినీళ్ళ బండ అదేవిధంగా కేశాపూర్ గొల్లపల్లి కి సంబంధించి ఈరోజు మేము హరితహారాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొక్కలను పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో పెట్టిన మొక్కలు చాలా వరకు కూడా కాపాడుకోవడం జరిగింది ఇప్పుడు మనకు ఎక్కడైతే మొక్కలు లేవో ఆ ప్రాంతంలో మొక్కలను పెట్టాలని చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి అదేవిధంగా మండలం నుంచి కూడా మేము తీర్మానం చేసి పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు రోడ్డుకు ఇరువైపులా అదేవిధంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ గ్రామ పంచాయతీ పరిధి ఇట్లాంటి చోట్ల కూడా మొక్కలను పెట్టడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ప్రతి ఇంటికి కూడా పూల మొక్కలను అదేవిధంగా పళ్ళ మొక్కలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మనము పెట్టడమే కాదు దాన్ని కాపాడుకున్నప్పుడే హరితహారం మనం సక్సెస్ అయినట్టుగా లెక్క ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా మొక్కలు పెట్టుకుంటున్నాం దాన్ని కాపాడుకుంటే మనకి ఇంకా రాబోయే తరాలకు కూడా ఆ మొక్కలు అన్నది ఎంతో కావాల్సింది కాబట్టి మనం ఇప్పటి నుంచే దానిని కాపాడుకుంటే మన పిల్లలలాగా అవి కూడా ఎదిగి మనకు పళ్ళను అదేవిధంగా పూలను కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మనకు మెట్ట ప్రాంతం కాబట్టి మనము మొక్కలను పెట్టుకోవడం ద్వారా వర్షాలు కూడా అధికంగా కురిసి జనాలు అంటే ప్రజలందరూ కూడా బాగుండాలని ఆకాంక్షతోనే మనకు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మనము ఏదైతే మనకు ఈ హరితహారం పెట్టడం జరిగిందో ప్రతి సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ కార్యదర్శులు గ్రామ ప్రజలందరిపైన బాధ్యత ఉంది ఎవరో ఒకరు సర్పంచ్ గారే కాపాడాలని కాదు అందరం బాధ్యత తీసుకుంటేనే ఆ మొక్కలను కాపాడుకునే అవకాశం ఉంటుంది లే సర్పంచ్ గారే చూసుకుంటారు ఎంపీటీసీ గారే చూసుకుంటారు అని కాకుండా
మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన ఇంటికి ఇచ్చిన మొక్కలను కూడా ఇంటి వారు కాపాడుకోవాలి. అదే విధంగా మనకు గ్రామ స్థాయి నుంచి పెట్టుకున్నప్పుడు గ్రామ వాళ్ళు కాపాడుకోవాలి. ప్రతి వార్డులో కూడా వార్డ్ మెంబర్స్ అందరూ కూడా ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం సక్సెస్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ ఆరో విడత హరితహారాన్ని ప్రజలందరూ కూడా సక్సెస్ చేస్తారని తెలియజేస్తూ అందరికీ హరితహారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.